Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KTR no Jagan Antamata Nesera, Davoslo Idder Bheti, Viral. Andhra Pradesh CM Jagan Mohan Reddy, Telangana Mantri KTR, Idderu Manchi Mitrulu. Gatamlo Palu Sandarbhalalo, Okaripai Okaru, Apyata Chupinchar Kuda. Kani ee Madhya Andhra Pradesh lo Maulika Vasatulapai Mantri KTR, Sanchalana Vyakhyalu Chesaru. EPilo Saraina Roadlu Levu, Vidyuttu Kotalu Vedistunnayani, Tana Friend Cheppadantu Vyakhyanincharu. దీంతో అప్పటి నుంచి టీఆర్ఎస్ వైసీపీ మధ్య రాజకీయ దుమారం రేగింది. తర్వాత కేటీఆర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా వివాదం ఆగలేదు. ఆ ఇష్యూ తర్వాత తొలిసారి సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్లు ఒకే వేదికపై కలిశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్లో బిజీగా గడుపుతున్నారు. రెండవ రోజు ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలతో చర్చించారు. అదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం దావోస్లోనూ ఉన్నారు. ఇద్దరూ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు రప్పించేలా చేయడంలో బిజీగా ఉన్నారు. ఇద్దరూ ఒకే వేదికపై ఉండడంతో స్నేహపూర్వకంగా కలిశారు. అయితే గతంలోనూ వీరిద్దరూ ఇలా పలు వేదికల్లో కలిశారు. కానీ ఈసారి వీరి కలయిక తీవ్ర ఆసక్తి పెంచింది. ఏపీ ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ విమర్శించిన తరువాత కలవడంతో ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు అంటూ ఆసక్తికర చర్చ జరిగింది. కేటీఆర్ను చూడగానే సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించి చిరునవ్వులు చిందిస్తూ ఏంటి ఇంత లావయ్యావని ప్రశ్నించినట్లు సమాచారం. దానిని జోక్గానే తీసుకున్న కేటీఆర్ సైతం నవ్వుతూనే సమాధానం చెబుతూ కనిపించారు. ఇద్దరు అగ్రనేతలు ఇరు రాష్ట్రాల పెట్టుబడులపై చర్చించుకున్నారు. సీఎం జగన్ మంత్రి కేటీఆర్తో కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల రాజకీయాల పరంగా మాటల యుద్ధాలు కొనసాగుతున్నా పెట్టుబడుల విషయంలో తెలుగు రాష్ట్రాలు మాత్రం పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. దావోస్ ఆర్థిక సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదానీ గ్రూప్ మధ్య ఏకంగా 60,000 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. కాలుష్యరహిత ఇంధనం ఉత్పత్తి లక్ష్యంగా ఏపీలో 2 మెగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇందులో ఒకటి 3,700 మెగావాట్ల పాంపడ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు కాగా, రెండవది 10,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టు. ఈ 2 ప్రాజెక్టుల కోసం దాదాపు 60,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎంఓయూలో పేర్కొన్నారు. దీంతో 10,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. దావోస్ పర్యటన తొలి రోజే గౌతమ్ అదానీతో భేటీ అయిన సీఎం జగన్ సదస్సు రెండవ రోజే అదానీ గ్రూప్తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు సైతం పెట్టుబడులు వెల్లువెత్తాయి. కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధుల బృందం మొత్తంగా 600 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు సాధించింది. లులు గ్రూప్స్ అధినేత యూసఫ్ అలీ తెలంగాణలో 500 కోట్ల పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పగా, స్పెయిన్కు చెందిన బహుళజాతి కంపెనీ కీమో ఫార్మా కూడా 100 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని ప్రకటించింది. ఇలా ఎవరికి వారు పెట్టుబడులు ఆకర్షించడంలో పోటాపోటీగా తమ ప్రభుత్వం ప్రత్యేకతలు వ్యాపార దిగ్గజాలకు వివరిస్తున్నారు. తమ రాష్ట్రం గొప్పది అంటే తమ రాష్ట్రం గొప్పది అంటూ పెట్టుబడులను ఆకర్షించే పనిలో బిజీగా ఉన్న ఇద్దరి మధ్య ఉన్న సఖ్యతతో ఇలా ఒకరిని ఒకరు కలుసుకున్న వెంటనే జోకులు వేసుకున్నారు.